వెల్కమ్ టు కోవిడ్-19 ఇన్ఫో. కరోనా కేసుల్లో టాప్ 5లో ఉన్న రాష్ట్రాలను వరుసగా చూసినట్లయితే మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లు ఉన్నాయి. కరోనా పాజిటివ్ అని తేలాక బాధితులు ఆసుపత్రిలో చేరకపోవడంతో మరో గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా టెస్టులలో పాజిటివ్ వచ్చాక బాధితులు ఆసుపత్రిలో చేరడం లేదు. టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చేటప్పుడు కొంతమంది తప్పుడు ఫోన్ నెంబర్, అడ్రస్ ఇస్తున్నారు. ఇక టెస్టులలో పాజిటివ్ వచ్చాక వారి కోసం వెతకగా వారు దొరకడం లేదు. ఇలా గత 10 రోజుల్లో 236 మంది కరోనా పాజిటివ్ బాధితులు ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆల్ టైం రికార్డు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 45,720 కేసులు నమోదయ్యాయి. ఇక దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,38,635 చేరుకుంది. ఇందులో 4,26,167 యాక్టివ్ కేసులు ఉండగా 7,82,606 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక మరణాల సంఖ్య 29,861 చేరింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హై రిస్క్ కేటగిరీగా గుర్తించిన వారిని ఇక నుండి 4 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉంచనుంది. ఇక ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 60 ఏళ్ల పైబడిన వారు, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, హెచ్ఐవి బాధితులు బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. అలాంటి వారంతా మరో 4 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలని, వీరంతా హై రిస్క్ కేటగిరీలో ఉన్నారని హెచ్చరించింది. ఇక హోమ్ క్వారంటైన్లో ఉంటున్న వారికి కరోనా కిట్లను అందించిన తెలంగాణ ప్రభుత్వం తర్వాత చేతులు ఎత్తేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రారంభంలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా కిట్లను ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఇవ్వడం లేదట. అధికారులను వీటి కోసం అడిగితే స్టాక్ అయిపోయిందని సమాధానం చెప్తున్నారని వినికిడి. అక్కడక్కడ కిట్లు ఇచ్చిన అందులో అరకొరగా మందులను ఇస్తున్నారనే విమర్శ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి నుండి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కాస్త ఊరటనిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి నుండి కోలుకుంటున్న వారి శాతం అంతకంతకు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. ఇక తెలంగాణలో దాదాపు 76% మంది కరోనా నుండి కోలుకోగా ఏపీలో దాదాపు 50% మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా రికవరీ అవుతున్న వారి శాతం క్రమంగా పెరుగుతుండటం శుభపరిణామం.